నమస్కారం జెఎంజే న్యూస్ కు స్వాగతం నా పేరు తనూజ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు కందుకూరు తేదేపా సభలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన తేదేపా అధినేత చంద్రబాబు ప్రైవేట్ పాఠశాల గుర్తింపును తిరిగి 10 సంవత్సరాలు పెంచేలా కృషి చేస్తామని వెల్లడించిన ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి राष्ट्र प्रभुत्वं तम समस्यल परिष्करिंचालनी पेंशनर्ल संघं राष्ट्र प्रधान कार्यदर्शी जी प्रभुदास डिमांड प्रैवेट पाठशालल गुर्तिंपुनु तिरिगी 10 संवत्सरालकु पेंचेला तनवंतु कृषि चेस्तानी एमएलसी कल्पलतारेड्डी अन्नारु वोंगोलु नगरंलोनी वीकेबी रेस्टारेंट्लो अपस्मा आध्वर्यंलो एर्पाटु चेसिन कार्यक्रमंलो संस्थ नूतन संवत्सर क्यालेंडर्नु कल्पलतारेड्डी आविष्करिंचारु प्रवेट पाठशालतो तनको अनुबंधं उंदनी एमएलसी कल्पलतारेड्डी गुर्तु चेसारु प्रवेट टीचर्लनु प्रभुत्व टीचर्लतो समानंगा चूडडं तमकु अलवाटन्नारु प्रभुत्व पाठशालल्लोनी समस्यलनु तेलुसुकोनी वाटि परिष्कारानिकि कृषि चेस्तुन्नामन्नारु 10 मंदि उपाधि कल्पिंचालने मंचि उद्देशंतो प्रवेट पाठशालालु निर्वहिस्तुन्न याजमान्यालु अपस्मातो संघटितंगा पनिचेयडं मंचि परिणामममनि एमएलसी अभ्यर्थि चंद्रशेखर रेड्डी अन्नारु ప్రైవేట్ పాఠశాలలకు మనుగడ ఉండాలంటే 10 సంవత్సరాలు రికగ్నైజేషన్ ఉండాల్సిందేనన్నారు వేల మందికి ఉపాధి చూపుతున్న ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించేలా రికగ్నైజేషన్ పెంపుదలతో పాటు ఫైర్ ఎన్ఓసి సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపారు ప్రైవేట్ పాఠశాలల రికగ్నైజేషన్ ను 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు పెంపుదల చేయిస్తే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్సీల విజయానికి కృషి చేస్తామని అపస్మా జిల్లా కార్యదర్శి మాధవరావు తెలిపారు ఈ కార్యక్రమంలో గంగా ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిని అపస్మా ప్రతినిధులు సత్కరించారు ఈ కార్యక్రమంలో అపస్మా ప్రతినిధులు పాల్గొన్నారు నేను చంద్రశేఖర్ ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డిన అలాగే కొంతమంది ఉపాధ్యాయులు మార్చిలో జరిగిపోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం మేము ప్రకాశ ఒంగోలుకు రావడం జరిగింది అదే విధంగా ఈ రోజు కూడా ఈ బ్రేక్ టైం లో ప్రభుత్వ పాఠశాలలు కూడా విజిట్ చేసి అక్కడ కూడా ఉన్న సమస్యలు తెలుసుకొని అలాగే ఉపాధ్యాయుల సమస్యలు కూడా తెలుసుకొని ఈ రోజు వాటన్నిటిని కూడా మేము ఆ సమస్యల మీద ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరిస్తామని వాళ్ళ కూడా ఈ రోజు అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఈ సమయాన ఇక్కడ కేబిఎన్ రెస్టారెంట్ లో అపుష్మ ఆహ్వానం మేరకు ఒక క్యాలెండర్ రిలీజ్ చేయాలని ఆహ్వానం మేరకు ఈ రోజు కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ చెప్పుకోదల్సింది ప్రైవేట్ స్కూల్స్ మాకు ప్రైవేట్ స్కూల్స్ చాలా అనుబంధం ఉంది ఎందుకంటే సార్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు 2008 నుంచి కూడా మాకు ఈ ప్రైవేట్ స్కూల్స్ తో చాలా అనుబంధం ఉంది అయితే ఈ రోజు ఈ స్కూల్స్ లో మేము మాకు ఒక టీచర్స్ ఎమ్మెల్సీ గా
ప్రభుత్వ గవర్నమెంట్ టీచర్స్ ఎలా ఓట్లేసారో అదే విధంగా ప్రభుత్వ ప్రైవేట్ టీచర్స్ కూడా మాకు ఓట్లేసి గెలిపిస్తారు అయితే మా విజయంలో వాళ్ళు కూడా భాగస్థులు అవుతారు కాబట్టి ఈ రోజు ఉపాధ్యాయ ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలు అలాగే ప్రైవేట్ స్కూల్స్ సమస్యలు కూడా మేము సమానంగా చూసి వాళ్ళ సమస్యల మీద కూడా మేము మాట్లాడడం జరుగుతుంది కౌన్సిల్లో మాట్లాడడం కూడా జరుగుతుంది అయితే ఈ రోజు ఈ ప్రైవేట్ స్కూల్స్ ప్రధానమైన సమస్య రికగ్నైజ్ది అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఉండేది 3 సంవత్సరాలకు రావడం జరిగింది ఇది అందరూ నా దృష్టికి తీసుకురావడం అయితే 3 సంవత్సరాల నుంచి మళ్ళీ 10 సంవత్సరాలకు పెంచాలని వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే మన ఆంధ్రరాష్ట్రంలో బడ్జెట్ స్కూల్స్ అన్ని ఎక్కువ బడ్జెట్ స్కూల్స్ ఉండడం వల్ల లాస్ట్ టైం అంతా కరోనాతో చాలా దుస్థితికి రావడం జరిగింది బడ్జెట్ స్కూల్స్ అన్ని సో ఒకానొక స్థాయిలో అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు కూడా జీతాలు లేని పరిస్థితి ఎదురైంది కరెస్పాండెంట్స్ కూడా సో ఆ మేనేజ్మెంట్లు అన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం కూడా మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా 13 నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా 5 కానీ 10 కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేసి వీళ్ళకు న్యాయం చేస్తామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఈ క్యాలెండర్ రిలీజ్ చేయడం ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ కందుకూరు తేదేపా సభలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు ఓగూరులో తేదేపా కార్యకర్త గడ్డ మధు మృతదేహం వద్ద ఆయన నివాళులు అర్పించారు అనంతరం అతడి కుటుంబాన్ని చంద్రబాబు ఓదార్చారు కందుకూరు పట్టణంలోని గుర్రంవారిపాలెంలో కాకుమాని రాజా మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు కందుకూరు మండలం కొండముడుసుపాలెం గ్రామంలో కలవకూరి యానాది మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు గుడ్లూరు మండలం గుండ్లపాలెం గ్రామంలో ఉచ్చులూరి పురుషోత్తం మృతదేహానికి పూలమాలలు వేసి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు బాధిత కుటుంబాలకు తేదేపా అండగా ఉంటుందని ఆయన ధైర్యం చెప్పారు మీరు అనాథులు కాదని తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఆ తర్వాత మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఆర్థిక సహాయాన్ని అందజేశారు 15 లక్షల చెక్కుతో పాటు 1.50 లక్షల నగదును కుటుంబ సభ్యులకు అందించారు సార్ కొంచెం కెమెరా చూడండి సార్ మరి ఇక్కడ పీచే చేయాలి మనిషిని తేలేము జరగడానికి పోవడం జరిగింది చాలా బాధాకరం మేము ఇక్కడ కాదని మాట్లాడదాం 26 లక్షల రూపాయలు పిల్లల పేరుతో డిపాజిట్ చేయండి అమ్మా కొంత మీరు పెట్టుకొని కొంత పేరుతో 5 లక్షలు డిపాజిట్ చేసి ఒక 10 లక్షల రూపాయలు ఇంకా 2 కోట్లు వస్తాయి అవి కూడా పెట్టుకో తర్వాత
పొదిలి మండలం మోగచింతల గ్రామ వీఆర్ఓ అవినీతి లీలలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. మోగచింతల గ్రామ దళితులకు చెందిన దాదాపు 20 ఎకరాలను గ్రామంలోని అగ్రవర్ణాలకు దారాదత్తం చేసే యత్నానికి పాల్పడిన సంఘటనలు బయటపడుతున్నాయి. తరతరాలుగా సాగు చేసుకుంటున్న బంజరు భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పక్కదారి పట్టించి సాగు చేసుకుంటున్న వారి పేర్లు కాకుండా అగ్రవర్ణాలకు చెందిన వారి పేర్లు నమోదు చేసి అధికారులను సైతం తప్పుదోవ పట్టించాడు. ఈ విషయాన్ని పసిగట్టిన దళితులు జిల్లా కలెక్టర్కు విన్నవించినా స్థానిక అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చి అధికారులను మోసం చేసిన వీఆర్ఓ బండారం బయటపడుతుంది. 2 రోజుల క్రితం తమకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్కు విన్నవించుకోవడంతో వీఆర్ఓపై ఎంక్వైరీ వేయమని కలెక్టర్ ఆదేశించి గ్రామస్తులను కలవమని కబురు పెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ను కలిసేందుకు కలెక్టర్కు వచ్చిన మోగచింతల గ్రామ దళితులు మీడియాకు వీఆర్ఓ చేసిన మోసాన్ని వివరించారు. మాకు ఆన్లైన్ ఎక్కిచ్చి వాటి మీద పాస్బుక్లు ఇవ్వాలి. రెవెన్యూ యంత్రాంగం మీద చర్యలు తీసుకొని మాకు మా పొలాన్ని మాకు ఆన్లైన్ చేయవలసిందిగా కోరుచున్నాను. నేను స్టేట్ అంబేద్కర్ ఆశ్వాసన సమితి అధ్యక్షుని. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోనే మోగచింతల విలేజ్ ఎస్సీ కాలనీకి సంబంధించిన విషయంలో అక్కడ దళితులకు సంబంధించిన దాదాపు 10 ఎకరాల వరకు సర్వే నెంబరు 130, 139, 120 కేకే మెట్ల 27 ఇట్లా దళితులకు సంబంధించిన భూముల విషయంలో అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ రిజిస్ట్ ల్యాండ్ కావచ్చు, అక్కడ ఈ వీళ్ళు స్పెసిఫిక్గా ఎస్సీలకు సంబంధించిన భూములన్నీ అక్కడ ఉండే అగ్రవర్ణాలు ఆన్లైన్ ఎక్కించుకోవటం, ఎక్కించుకున్న తర్వాత ఇటీవల రీసర్వే వచ్చిన తర్వాత రీసర్వేలో ఆ పొలం మీద ఎవరున్నారనే దాని మీద వాళ్ళు వచ్చి చూసిన తర్వాత పొలం మీద ఉంది ఎస్సీసు, అందరూ ఎస్సీసు అన్నారు. అది ఆన్లైన్లో చూస్తే వాళ్ళ పేర్లు ఉన్నాయి. అప్పుడు బయటపడింది. బయటపడిన వెంటనే నాకు ఇంటిమేషన్ ఇవ్వటం, నేను పొదిలు వెళ్ళటం, అక్కడ ఉండే అధికారులతోటి ఎంఆర్ఓతోటి ఆర్డీఓతోటి అందరితో మాట్లాడటం, ఇది కరెక్ట్ కాదండి, ఇది మా భూములు, మా ఎస్సీలకు సంబంధించిన భూములు, ఈ కరెక్ట్గా క్లియర్ చేయని చెప్పని చెప్పి దాదాపు 2 నెలలు 3 నెలలు అవుతుంది. అయినా దళితులు అని చెప్పని ఉద్దేశంతో అగ్రవర్ణాలు అక్కడ ఎస్సీల మీద దాడి చేయడానికి పాల్గొంటే దాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు 2 కేసులు బుక్ అయినాయి. అయినా కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు బుక్ అయిన తర్వాత కూడా ఈరోజు వరకు అరెస్ట్ చేయలేదు. ఆ యాక్ట్లో జీఎఫ్ అనే సెక్షన్ ఒకటి ఉంటే దాంట్లో ఏం చెప్పారంటే ఎస్సీలకి ఎక్కడైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ని డిస్టర్బ్ చేసినా, ఆ ల్యాండ్లో అగ్రవర్ణాలు ఏలు పెట్టినా అది జీఎఫ్ సెక్షన్ కూడా యాక్ట్ అయింది. అయిన తర్వాత రెవెన్యూ యంత్రాంగం దాని రక్షణ కల్పించాల్సిన బాధ్యత దాంట్లో చుట్టూ వాళ్ళకి ఆ భూమికి సంబంధించిన హక్కుని పత్రాలు ఇవన్నీ ఆన్లైన్ చేయాల్సిన బాధ్యత ఎంఆర్ఓకి ఈఆర్ఓలకి ఉంది. అయితే ఆ గ్రామంలో ఈఆర్ఓ సంబంధించిన బంధువుల పేర్లే, వాళ్ళ బంధువులకు సంబంధించిన వాళ్ళ పేర్లే అన్ని ఆన్లైన్ ఎక్కియటం అనేది జరిగినది. దీని మీద ఎన్నోసార్లు కలెక్టర్ గారు నోటీస్కి జేసీ గారు నోటీస్ ఇచ్చిన తర్వాత దీని మీద స్పెషల్ కలెక్టర్ నేయటం, శ్రీదేవి మేడం ఆమె ఫీల్డ్ మీద రావటం, ఎవరైతే ఉన్నారో ల్యాండ్ మీద వాళ్ళ పేరు రాసుకోవటం, ఎస్సీస్ ఉన్నారని చెప్పి రాజు నెల కూడా గ్రీవించాల్లో కూడా మేము వెళ్ళి కలిస్తే ఆమె డైరెక్ట్గా చెప్పింది ఎస్సీస్ ఉన్నారండి, అందరూ ఎస్సీస్ ఉన్నారండి, వాళ్ళ పేరు ఆన్లైన్ అని చెప్పంటే ఆయన ఎమ్మెల్యే చూసి చేయండి అమ్మని చెప్పని చెప్తాం. అయినా కూడా ఈరోజు మరలా మీ పుణ్యాన మీడియా పుణ్యాన మీడియా వాళ్ళు మొత్తం బయట ప్రపంచం తెలిపించడం వల్ల ఇవాళ వీళ్ళందరినీ జేసీ గారు పిలవటం జరిగినది. ఇది చాలా మంచి పరిణామం. ఇలాంటి విషయాల్లో ఈ జిల్లాలో చాలా జరుగుతూ ఉన్నాయి. దీని మీద రెవెన్యూ యంత్రాంగం తరచుగా దాని మీద ఎంక్వైరీ చేసి మీడియా రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రభుదాస్ డిమాండ్ చేశారు. స్థానిక పులి వెంకటరెడ్డి కాలనీలోని పెన్షనర్ల భవనం వద్ద సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు, జిల్లా ఖజానా శాఖ అధికారి జగన్నాథరావు, ఏటీఓకే రాజ్ కుమార్, ఎన్జీఓ సంఘం అధ్యక్షులు కె శరత్బాబు, అసోసియేషన్ ప్రెసిడెంట్ కె రామకృష్ణ, అసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ప్రభుదాస్ మాట్లాడుతూ పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా సకాలంలో పెన్షన్ రాకపోవడంతో రిటైర్డ్ పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 65 లోడ్లో కానీ సాయి హాస్పిటల్కి వచ్చి, సాయి గణేష్ హాస్పిటల్కి వచ్చితే ఉచితంగా ఈహెచ్ఎస్ కింద చేస్తారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు మన పెన్షన్ భవన్ పునయ్ భవన్ లో మన సంఘ సభ్యులైన సీనియర్ ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమానికి శ్రీ కె నారాయణ గారు ఉప ఖజానాధి గంగీతరావు 92 ఏళ్ళు ఆయనకి రిటైర్డ్ ఉండవు
श्री आरुद्र मालकोंडय्य गारु रिटायर्ड उपाध्यायुलु उपारो गारु रिटायर्ड पीईटी ओंगोलु श्री कोप्पोलु रामाराव गारु उपाध्यायुलनु सन्मानिंचि उपाध्यायुल गोप्पतनानि विवरिंचि जीवित विशेषालनु गुरिंचि विवरिंचारु संचालकुलु श्री श्रीमति अर्चन गारि आध्वर्यंलो कलेक्टर गारि पण्डवाडलो ऐदुगुरु मानसंग सभ्युलु अनि चेप्पडानिकि उंडय्य गारु मारेळ्ळ वेंकटराव गारु फेडरेशन మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం పిలుపు మేరకు ప్రకాశం జిల్లా పెన్షనర్ల సంఘం సంఘం భవనం ముందు శ్రీ సోమేశ్వరరావు గారి వర్ధంతి రోజే అంటున్నారు. అలాగే ప్రస్తుత మన సంఘ రాష్ట్ర అధ్యక్షులు పెన్షనర్ల సంఘం ఏఎస్జీపీఎస్ కు ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ సంఘానికి తోడ్పాటులో మీ అందరి చేయుత చాలా గొప్పద అని చెప్తూ మరి ముఖ్యంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కానీ జేఎస్ పక్షం కానీ నిర్వహించే కార్యక్రమానికి 100 మంది వస్తామంటే చెప్పిన సంఖ్యలో వచ్చే సంఘం ఏదైనా ఉందంటే మీరే అని కూడా ఈ డయాస్ మీద చెప్తూ గతంలో మీరు వాట్సాప్ ద్వారా కానీ పేపర్ల ద్వారా కానీ అన్నీ తెలుసుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర సంఘం తరపున రెండే రెండు డిమాండ్ తోటి ప్రతి మీటింగ్లో కానీ ప్రతి సలహాదారులకు కానీ ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది. రెండే రెండు డిమాండ్లు అంటే స్టేట్ తరపున ఒకటి ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలి, అలాగనే 1/7/2018 నుంచి రావాల్సిన 30 నెలల డిఏరీస్ ఇన్కమ్ ట్యాక్స్ రికవర్ చేసిన డిఏరీస్ ఇమీడియట్గా ఇవ్వాలి. ఈ రెండు డిమాండ్లతోటే మన జేఏసీ నాయకులు కానీ అడ్వైజర్స్ కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ సజ్జల రామకృష్ణ సలహాదారు గారు కానీ ఎవరికైనా సరే ఈ రెండు డిమాండ్ల మీదే రాష్ట్ర సంఘం తరఫున మేము డిమాండ్లు ఇస్తున్నాం వాళ్ళు. కానీ ఇచ్చిన 2-3 నెలలకు మాత్రం 1వ తారీఖు పడ్డాయి, తర్వాత 1వ తారీఖు పెన్షన్ పడిన దాఖలా లేవు. ఒకప్పుడు పెన్షనర్స్ అన్న ఉద్యోగస్తులు అన్న సోదరులు ఎంత గౌరవం ఉండేది. వీళ్ళకి మనం ఏ అప్పులు ఇచ్చినా 1వ తారీఖు పెన్షన్ రాగానే ఇస్తారనే ధైర్యం ఉండేది. అలాంటిది 15 అయినా 13వ తారీఖు అయినా ఎక్కడైనా ఎప్పుడు వస్తుందో అక్కడ అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జేఏసీ అన్న తీసుకొని ఏపీ జేఏసీ మనం కూడా అఫిలియేట్ మెంబర్స్ కాబట్టి ఏపీ జేఏసీ అన్నతోటి ఏ జిల్లా కా జిల్లా ఉన్న ఏపీ సంఘ నాయకులతోటి సమన్వయం చేసుకొని రాష్ట్రం మొత్తం పెన్షన్ల సంఘం అక్కడ ఉన్న జేఏసీ నాయకులతో కలుపుకొని ఏదైనా సరే ఈ రెండు డిమాండ్లు కనుక సాధించుకోలేకపోతే మనం అన్నీ కోల్పోతాం. కాబట్టి ముఖ్యంగా జేఏసీ తరఫున మేము కానీ రాష్ట్ర సంఘ జేఏసీ తరఫున కానీ రాష్ట్ర ప్రజల సంఘం తరఫు కానీ ఏ కాల్ ఇచ్చినా కూడా మీరు ఇంతకన్నా ఎక్కువ కూడా సంఘ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారంటే వారిని వారి యొక్క సంకల్పం చాలా బలమైనది. మరి వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా గతంలో ఈ పెన్షన్స్ మీటింగ్ వచ్చినప్పుడు వారు ఏదన్నా మాకు సమస్య చెప్పినా మేము ఏదన్నా చేసే వెసలుబాటు ఉండేది. ఈ మధ్యకాలంలో సిఎఫ్ఎంఎస్ అనే భూతం వచ్చి ట్రెజరీ పూర్తిగా నిర్వీర్యం చేసి మేము మీ పెన్షన్ బిల్స్ పాస్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర నుంచి మాకు బిల్స్ అప్రూవల్ బిల్స్ రావాలి. బిల్స్ ప్రిపరేషన్ కూడా జిల్లాలో కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని సిఐటియు నూతన జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాలం సుబ్బారావు రమేష్ తెలిపారు. ఈ నెల 27-28 తేదీలలో చెమకుర్తిలో జరిగిన సిఐటియు జిల్లా మహాసభలలో నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిల్లా సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 27-28 తేదీలలో జరిగిన మహాసభలలో 36 మండలాల నుండి 200 మంది ప్రతినిధులు మహాసభలకు హాజరయ్యారని, మహాసభలు విజయవంతంగా జరిగాయని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, వాటికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని చెప్పారు. జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని కోరారు. కార్మికులకు ప్రమాదం జరిగినప్పుడు గుంటూరు విజయవాడ తీసుకువెళ్లే పరిస్థితి ఏర్పడిందని, ఈఎస్ఐ ఆసుపత్రిని ఒంగోలులో నిర్మించాలని డిమాండ్ చేశారు. తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లాలోని
కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి 29 అంశాల మీద ఈ మహాసభలో తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాలలో పరిష్కార సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో ఉద్యమాలకల్లో చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ప్రధానంగా ప్రకాశం జిల్లా ఇప్పుడు కూడా వెనకబడి ఉంది, వలసలు తీవ్రంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లాని పారిశ్రామికవంతం చేసి ఉపాధి అవకాశాలని పెంచాలని, ఈపాటికే ప్రభుత్వ విధానాల ఫలితంగా అనేక రకాల పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోయి మూతపడేటువంటి స్థితిలో ఉన్నాయి, ఉన్న ఉపాధి కోల్పోతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణం సంక్షోభంలో కూరుకుపోయేటువంటి పరిశ్రమల్ని ఆదుకోవడానికి తగినటువంటి రాయితీలు కల్పించి పరిశ్రమని రక్షించి తద్వారా కార్మికులకి ఉపాధి కల్పించాలని, ఉద్యోగ భద్రతని కాపాడాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం యజమానులకి కుమ్మగాస్తు కార్మిక చట్టాలని లేబర్ డిపార్ట్మెంట్ సక్రమంగా పనిచేయకుండా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాని ఫలితంగా ఈరోజు కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి దోపిడీ జరుగుతూ ఉంది. పరిశ్రమల్లో ఫ్యాక్టరీల్లో కార్మిక వర్గం ప్రశ్నిస్తే ఈరోజు సహించగలకుండా ఉన్న ఉద్యోగాల నుంచి పీకేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో కార్మిక శాఖని కార్మిక చట్టాలని సక్రమంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రానైట్ లాంటి ఫ్యాక్టరీల్లో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాల నివారణకి అక్కడ ఉండే కార్మికుల రక్షణకి తగినటువంటి చర్యలు తీసుకోవడంలో కూడా యాజమాన్య వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి తీవ్ర నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. ఇటువంటి క్రమంలో అటువంటి రక్షణ చర్యలు తీసుకొని ప్రమాదాలకి గురైనటువంటి కార్మికుల్ని ఆదుకోవడం కోసం కావాల్సిన ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అట్లాగే గతంలో ప్రభుత్వం దొనకొండలో పారిశ్రామిక క్యారిడర్ని ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశం కల్పిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కనిగిరి నిమ్జుని అనేక రకాల పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పారు. అట్లాగే జిల్లాలో ప్రభుత్వాలు ప్రయత్నం చేయటం లేదు. ఫలితంగా ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతిని వలసలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలో ఈ పరిశ్రమల్ని నెలకొల్పడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, నిన్న జరిగినటువంటి మహాసభలో ప్రధానంగా మన జిల్లాలో ఉమ్మడి జిల్లాలో గనులు ఎక్కువగా ఉన్నాయి. అటు మార్కాపురం కానీ కనిగిరి కానీ చేమకుర్తి బల్లికురువ గురిజే ప్రాంతాల్లో ఈ గనులన్నీ సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ కిందకు వస్తూ ఉంటాయి. సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ మన ఒంగోలు ఎలాంటి కార్యాలయం లేదు. కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా విజయవాడ వెళ్ళాలి లేదా హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దీని ఫలితంగా ఒకటి సమయం వృధా అవుతూ ఉంది, రోజుల తరబడి ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దాదాపు సుమారు ఈ గనుల్లో అన్ని మైనింగ్ ఇసుక మైనింగ్ తోటి కలుపుకొని సుమారు ఒక 70,000 మంది పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒంగోలులో సెంట్రల్ లేబర్ కమిషన్కి సంబంధించినటువంటి ఎల్ఈఓ ఆఫీస్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ మహాసభలో డిమాండ్ చేయడం జరిగింది. ఆ విధంగా కార్మికులకు సత్వరం న్యాయం చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి అభిప్రాయపడటం జరిగింది. రెండో అంశం, ఇవాళ కార్మిక శాఖ చాలా ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమల్లోనూ లేకపోతే గ్రానైట్ పాలిషింగ్ కటింగ్ పరిశ్రమల్లోనూ కూడా నెలల తరబడి జీతాలు ఇవ్వట్లేదు. దాదాపు 4 నెలలు 5 నెలలు జీతాలు ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఉంది. జీతాలు అడిగితే ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది క్వారీల్లో కానీ ఇలాంటి వాటి చోట. అందుకని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే కార్మిక శాఖ నిరంతర తనిఖీలు ఉండాలి. తనిఖీలు లేనందువల్ల యజమానులు ఇష్టారాజ్యంగా నెలల తరబడి జీతాలు ఇస్తూ ఉండారు. అలా కాకుండా ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఇచ్చేటువంటి చర్యలు చేపట్టాలి. అట్లనే వాళ్ళకి కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే మన ప్రకాశం జిల్లా పేరుకి ప్రకాశమే, కానీ అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది. అదే సందర్భంలో ఇంత పెద్ద కార్మిక వర్గం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జిల్లాలో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో చిన్నది ఒక డిస్పెన్సరీ పెట్టారు, అది ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా ఒంగోలులో ఇంతమంది కార్మిక వర్గం ఉన్నప్పుడు ఈడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి ఇక్కడ పెట్టాలి. అట్లనే చేమకుర్తిలోను గొల్లాబల్లి గ్రోత్ సెంటర్లోను అట్లనే మార్కాపురం ప్రాంతాల్లో కూడా ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టి కార్మిక వర్గానికి వైద్యం వెంబడి జరిగే విధంగా చర్యలు చేపట్టాలి. ఈ అదే సందర్భంలో ఈ గనుల్లో ఇలాంటి వాటిల్లో ప్రమాదాలు జరుగుతున్న సందర్భంలో వాళ్ళందరినీ జిల్లా కేంద్రానికి లేకపోతే ఇతర ప్రాంతాలకు తీసుకురావడంలో చాలా ఇబ్బంది జరుగుతుంది. మధ్యలోనే ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి, ప్రత్యేకించి గనుల్లో జరిగేటువంటి. అందుకని చేమకుర్తి లాంటి పెద్ద సెంటర్లో ఆడ ట్రామా కేర్ని ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే
కొన్ని ప్రాణాలైనా నిలబడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటి ప్రయత్నం ట్రామా కేర్ని చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే మైన్ సేఫ్టీ విభాగానికి సంబంధించి జిల్లాలో విస్తారమైన గనులు ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో. మైన్ సేఫ్టీ కూడా ఒంగోలులో కార్యాలయం లేదు, అందుకని యజమానులు ఇష్టారాజ్యంగా మైనింగ్ జరుగుతూ ఉన్నారు కాబట్టి మైన్ సేఫ్టీ కార్యాలయాన్ని కూడా ఒంగోలు ఏర్పాటు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రతి జిల్లాలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య తెలిపారు. మల్లయ్యలింగం భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో ప్రభుత్వం ప్రజలకు వరగబెట్టింది ఏమీ లేదని ఈశ్వరయ్య విమర్శించారు. సంక్షేమం పేరు మాత్రమే తప్ప అభివృద్ధి ఊసే లేదన్నారు. ఫిబ్రవరిలో టిట్కో ఇళ్ల పరిశీలన కార్యక్రమంతో పాటు ప్రాజెక్టుల పరిశీలన కూడా చేస్తామని చెప్పారు. భారీ వర్షాలకు లక్షల ఎకరాలు నీటమునిగాయని అధికారులు వందల్లో మాత్రమే చూపించి రైతులను నట్టేటముంచే కార్యక్రమానికి పూనుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, పట్టణ కార్యదర్శి పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పక్షాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రశ్నించినా లేదా ప్రజలకు ఈ అంశాలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేసినా కూడా వైసీపీ వారు రెచ్చిపోయి విపరీతంగా దాడులు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రశ్ననే చంపాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఆచరణలో కూడా వైసీపీ వాళ్ళు ఆ విధమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దళిత వర్గాలపైన దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మిగతా రాజకీయ పక్షాలపైన దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఏదైనా జిల్లాకు పర్యటనకు వస్తే 48 గంటల ముందుగానే పోలీసుల ద్వారా నిర్బంధాలు అనేటువంటివి పెరిగిపోతూ ఉన్నాయి. ధర్నాలు చేయాలన్నా, నిరసనలు వ్యక్తం చేయాలన్నా, ఏదైనా విజయవాడ కేంద్రంగా ఆందోళన చేయాలన్నా, జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేయాలన్నా కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పద్ధతుల్లో రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 18, 19, 21 హక్కులను విపరీతంగా కాళ్ళరాచి వేస్తూ వారిని బయటికి రాకుండా ముందస్తుగా వారిని నిర్బంధించేటువంటి చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను 90% ప్రజలకిచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాను, ఉన్నటువంటి ఈ 1.5 సంవత్సర కాలంలో పూర్తిగా వారి సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పేసి చెబుతున్న ముఖ్యమంత్రి గారికి 90% సమస్యలు పరిష్కరిస్తే మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో పర్యటన చేసేటప్పుడు కూడా వేల మంది పోలీసుల పహార మధ్య ఎందుకు తిరుగుతూ ఉన్నారు, ఇతర రాజకీయ పక్షాలను ఎందుకు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీల పైన అనేక పద్ధతుల్లో దాడులు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న సమీకరించి 100 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ప్రధానమంత్రి గారిని భజన చేసేటువంటి కార్యక్రమం నిమగ్నమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కు సంబంధించి దాదాపు 700 రోజుల పైచిలుగ్గా అక్కడ ఆందోళన నడుస్తూ ఉంది. అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి జేఏసీ ఏర్పాటు చేసుకొని ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాష్ట్రమంతా ఆందోళన నడుస్తూ ఉంది. ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడమని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి ఎందుకు విజ్ఞప్తి చేయలేకపోతున్నాడని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను. అందుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ జనవరి 24, 25 తారీఖుల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేసి 25వ తారీఖు అందరూ కూడా వచ్చి కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరాశ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలి, ఈ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని కాపాడాలని చెప్పేసి ఆ డిమాండ్తో మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం అనేక త్యాగాలు, అనేక పోరాటాలు, పదవులకు రాజీనామా చేసి 32 మంది విద్యార్థుల ప్రాణాలు బలిదానం చేసి
దశాబ్దనర పైగా పోరాటం చేసి 58 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కావాలని విశాఖ ఉక్కు ఆందోళనకు అనేటువంటి నినాదంతో ఆ పోరాటంతో సాధిస్తే ఈ రోజు ఉన్నటువంటి పాలక వర్గాలు నరేంద్ర మోడీ గారితో కలిసి మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రైవేటు వ్యక్తులకు అమ్మకుండా నిరోధించడానికి ఈ యొక్క 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కందుకూరు తేదేప సభలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన తేదేప అధినేత చంద్రబాబు. ప్రైవేటు పాఠశాల గుర్తింపును తిరిగి 10 సంవత్సరాలు పెంచేలా కృషి చేస్తామని వెల్లడించిన ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రభుదాసు డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.